हेलो गाइस, वेलकम टू गेट जॉब स्किल ट्रेनिंग एंड आई वेलकम यू ऑन अनदर वीडियो। ओके फ्रेंड्स, ई वीडियो मैं మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే విచ్ లాంగ్వేజ్ వి హావ్ టు లెర్న్ ఫస్ట్। చాలా మందికి స్టూడెంట్స్ లో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే విచ్ లాంగ్వేజ్ వి హావ్ టు లెర్న్ ఫస్ట్। అందరూ కూడా ఫస్ట్ ఇయర్ లో సి లాంగ్వేజ్ చదువుంటారు, అట్లాగే ఒకవేళ సిఎస్సి వాళ్ళైతే జావా, పైథాన్ ఇట్లా అన్ని సబ్జెక్ట్ లో రాసి ఉంటారు। నాన్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ లో అంటే ఏంటంటే సిఎస్సి కాకుండా ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో సి మాత్రమే ఉంటుంది, తర్వాత వాళ్ళకి మాత్రం సి లాంగ్వేజ్ తప్ప మిగతా ఏమి ఉండదు। కాలేజీ వాళ్ళు పెడితే ఓకే, లేదనుకుంటే మనకి సబ్జెక్ట్ పరంగా ఉండకపోవచ్చు, జావా ఒకటే ఉంటుంది, అది కూడా ఎవరు స్ట్రిక్ట్గా నేర్చుకోరు। కాకపోతే మనం ఎప్పుడైతే ఫైనల్ ఇయర్కి ఎంటర్ అవుతామో లేదంటే థర్డ్ ఇయర్లో ఉంటామో అప్పుడు మనకి కొంచెం భయం స్టార్ట్ అవుతుంది, ఏంటంటే మనకి ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తేనే కదా మనం సెలెక్ట్ అవుతాం కంపెనీలో అని। ఎందుకు అప్పుడు గుర్తొస్తుంది మనకి ఏంటంటే మనం జాయిన్ అయిన దేని గురించి, ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అయ్యి జాబ్కి వెళ్ళడం కోసమే మనం ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాం, అంతే కదా। సో అందుకని ఏంటి మనకి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది అప్పుడు మనకి ఐడియా వస్తుంది। సో అప్పుడు మనం యూట్యూబ్ అది చూస్తూ ఉంటాం, ఓకే అందరూ చూస్తారు। సో ఇప్పుడు మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అసలు ఏ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అనేవి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం। ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ మనం లాంగ్వేజ్ గురించి చూసుకుంటే మనకి జనరల్ కాలేజ్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఉండే నేర్చుకునేది ఏంటంటే జనరల్గా ఎవరు నేర్చుకోలేదని కాదు, ఎగ్జామ్ రాసాం కదా, ఓకే ఫస్ట్ సి, తర్వాతది జావా, తర్వాతది పైథాన్। జనరల్గా చెప్పాలంటే ఈ మూడు లాంగ్వేజ్లే అందరు స్టూడెంట్స్ యూజ్ చేసేది, ఈ మూడిట్లో ఒకటే, ఓకే అందరూ। కాకపోతే ఇప్పుడు మీకు సి వచ్చనుకోండి ఆల్రెడీ, వెల్ అండ్ గుడ్, మీరు ఏదైనా అప్డేటెడ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, అంటే జావా కానీ పైథాన్ కానీ ఫర్ ఇప్పుడైతే ప్రస్తుతం మీకు పైథాన్ అనేది అందరూ నేర్చుకుంటున్నారు, దేనికి పైథాన్ అనేది మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉంది, అట్లాగే కాకుండా ఈజీ లాంగ్వేజ్. సో మనకి సి లాంగ్వేజ్ జావాతో సంబంధం లేకుండా పైథాన్ మనం నేర్చుకోవచ్చు, కాకపోతే మీకు సి లాంగ్వేజ్ కొంచెం టచ్ ఉంటే చాలు పైథాన్ అనేది ఫుల్గా మీకు వస్తుంది। ఇప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు మొదటిసారి లాంగ్వేజ్ నేర్చుకున్నారు అంటే ఇప్పటి వరకు మీకు ఏ లాంగ్వేజ్ రాదు, అప్పుడు మీరు డైరెక్ట్గా పైథాన్ నేర్చుకోండి, ఓకే। ఎందుకంటే మీకు ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ రాదనుకోండి, మీరు పైథాన్ నేర్చుకుంటే మీకు అడ్వాంటేజ్, అలా కాకుండా మీరు ఫస్ట్ సి నేర్చుకుంటారు, దానికి ఒక 2 మంత్స్ నేర్చుకున్నారు అనుకోండి పోనీ, ఓకే 2 మంత్స్లో నేర్చేసుకున్నారు, ఈ 2 మంత్స్లో సి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 3 మంత్స్ పాటు పైథాన్ నేర్చుకోవాలి, మొత్తం 5 మంత్స్ వేస్ట్ అయ్యే బదులు 2 మంత్స్లో మీరు పైథాన్ నేర్చుకొని ఆ తర్వాత ఈ మిగతా 3 మంత్స్ ప్రాక్టీస్ చేసుకుంటే పైథాన్ అనేది మీకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది, కాబట్టి మీకు పైథాన్ అనేది చాలా యూజ్ అవుతుంది। సో మీకు నేర్చుకోవడం అది చాలా ఇంపార్టెంట్, అలాగే జావా కనుక నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి, పైథాన్ కానీ జావా కానీ ఏదో ఒకటి సరిపోతుంది, మీకు జావా కనుక వచ్చి ముందు నుంచి అనుకుంటే మీరు జావా వాడుకోండి, ఇంకా అప్డేట్ అవుదాం అనుకుంటే పైథాన్ నేర్చుకోండి, ఒకవేళ మీకు సీకి వస్తే మిగతా వస్తాయని అందరూ అంటారు అది ఓకే, అది ఒకవేళ మీకు వస్తే ఓకే, ఎలా ఓకే అదే ఎలా రెండింటికి సంబంధం అంటే సి లాంగ్వేజ్లో మనకి ఇఫ్ ఉంటుంది కండిషను, అలాగే ఫర్ కండిషన్ ఉంటుంది, తర్వాత వైల్ లూప్ ఉంటుంది, అలాగే ఇంటిజర్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఇంట్ అని క్యార్ అని, అట్లా ఏవైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయో అవి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒకటే బేసిక్ అవుట్లైన్. సో దాని గురించి మాత్రమే మనకి అది వస్తే ఇది వస్తుంది అనుకుంటాం, కానీ అప్పుడు దానికి దీనికి ఏం సంబంధం లేదు, ఎక్కడైనా సరే ఉంటాయి. ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకోండి మీకు సీలో కూడా తెలుస్తుంది కదా, కాబట్టి సింటాక్స్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది పైథాన్కి సీకి. మీరు సీ నేర్చుకున్న తర్వాత దాన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఫర్ లూపే చూసుకోండి, ఫర్లో ఎలా ఉంటుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 0, తర్వాత ఐ ఈజ్ లెస్ దెన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్, ఈ విధంగా ఉంటుంది మనకి సీలో, పైగా ఇలా బ్రాకెట్స్ ఉంటాయి, ఇదేంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కాకపోతే మన పైథాన్ ఏంటి మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, కాబట్టి మనం డైరెక్ట్గా ఏం రాస్తాం ఫర్ ఐ ఇన్ రేంజ్, బ్రాకెట్లు ఉండో ఏముండో డైరెక్ట్గా ఇది రాస్తాం, కానీ లూప్ అని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే కాలన్ అనేది యూజ్ చేస్తాం అంతే. సో ఇది బ్రాకెట్లు ఉండో ఏముండో డైరెక్ట్ మనం స్క్రిప్ట్ ఎలా రాస్తాం, ఆ మామూలుగా ఎలా టైప్ చేస్తాం అట్లా రాస్తాం అంతే. సో అందుకని పైథాన్ అనేది మీకు నేర్చుకోవడానికి చాలా అడ్వాంటేజ్ అనమాట. మీరు ముందుగా పైథాన్ మీరు ముందుగా ఇప్పటి వరకు ఏ లాంగ్వేజ్ నేర్చుకోలేదు, ఇప్పుడు మీరు నేర్చుకుందాము అని అనుకుంటున్నట్టయితే పైథాన్ నేర్చుకోండి, ఓకే పైథాన్ అనేది మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రీమియం కోర్సులు నేర్చుకోవాలి అనుకుంటే అంటే ఉడే అన్ అకాడమీ, ఉడమీ ఇలా ఉన్నాయి కదా, సో వీటిలో కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవచ్చు, కాకపోతే అవి మీకు మనీ ఖర్చు అవ్వకూడదు అనుకుంటే కనుక మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి, లేదనుకుంటే మీరు ఆ ప్రీమియం కోర్సులు కూడా చూడొచ్చు. ఓకే, అసలు మనం ఏమేంటంటే ఫ్రీగా నేర్చిపిద్దామనే మనం, సో అందుకే మనం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సర్లేండి, ఇప్పుడు మీరు పైథాన్ అనేది లాంగ్వేజ్ నేర్చుకో ఫస్ట్ మీరు నేర్చుకోవాలి, అసలు ఏ లాంగ్వేజ్ రాదు అనుకుంటే మీరు పైథాన్ నేర్చుకోండి. ఇప్పుడు మీ కాలేజీలో ఎలా అవుతుందంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోమని వాళ్ళు ఏం ఫోర్స్ చేయరు, కాకపోతే దగ్గర ప్లేస్మెంట్ దగ్గరికి వస్తున్న కొద్దీ అందరూ సి లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకు సి లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారంటే అది స్టార్టింగ్ బేస్, ఇనీషియల్ బేస్ కాబట్టి సి లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారు. ఓకే, కాకపోతే మేము ప్లేస్మెంట్లో ప్రిపేర్ అయింది ఏంటంటే పైథాన్, సో అందరూ పైథానే ప్రిపేర్ అయ్యారు, ఎందుకంటే పైథాన్ అనేది సింపుల్, అలాగే దాంట్లో రాయడం కూడా ఇప్పుడు సీలో 20 లైన్లు పడితే పైథాన్లో 5 లైన్లు 6 లైన్లు కూడా అయిపోతుంది, అలాగే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఎక్కువ,
సో పైథాన్ అనేది మనం ఈజీగా రాయొచ్చు, సింటెక్స్ కూడా ఈజీగా ఉంటుంది, మనకి చూడంగానే ప్రోగ్రామ్ అర్థమవుతుంది చదవడానికి ఉంటుంది. ఓకే, మీకు ఒకవేళ సి వచ్చు అనుకుంటే ఆల్రెడీ నేర్చేసుకున్నట్టయితే సి లాంగ్వేజ్ యూజ్ చేయండి, లేకపోతే మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే పైథాన్ తీసుకోండి. ఓకే, అలాగే మీకు పైథాన్ అనేది ఇప్పుడు మీకు పైథాన్ రాదు, సి రాదు, జావా రాదు, మీకు అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు అనుకోండి, జస్ట్ ఫస్ట్ పైథాన్ నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినట్టయితే మీరు పైథాన్ నేర్చుకోండి, ఎందుకంటే మీకు అదే అడ్వాంటేజ్ మీకు ఫ్యూచర్లో. ఇప్పుడు మీకు సి లాంగ్వేజ్ నేర్చుకుని మళ్ళీ ఒక కొన్ని నెలల తర్వాత మళ్ళీ పైథాన్ నేర్చుకుందాం అనుకుంటే మీరు క్లమ్జీ అయిపోతారు. కాన్సెప్ట్స్ అవి కొంచెం అంటే కాన్సెప్ట్ ఒకేలా ఉండి, అంటే లూప్ కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే స్టేట్మెంట్స్ ఉంటాయి, అలాగే కంటిన్యూ బ్రేక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అంటే ఇది నేర్చుకునే మీకు అది వస్తుంది కదా, మీకు వాడని సి లాంగ్వేజ్ వాడక్కర్లేకుండా మీరు పైథాన్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే ఇంటర్వ్యూలో మీరు పైథాన్లో ఏమైనా చెప్పింటే కనుక వాళ్ళు ఇంప్రెస్ అవుతారు, చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు ఏ లాంగ్వేజ్ రాకపోయినట్టయితే పైథాన్ నేర్చుకోండి, అలా కాకుండా మీకు ఆల్రెడీ సి వచ్చి ఉంటే సిలో వాడండి, ఒకవేళ మీకు అప్డేట్ అవ్వాలి అనుకుంటే పైథాన్ చేయండి. ఓకే, సో ఈ వీడియోకి ఇది. సో మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది ఆన్సర్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, ఈ వీడియో కనుక అర్థమైతే లైక్ చేయండి, అలాగే ఎవరైతే మీకు ఇలా లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఎవరైతే గైడెన్స్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, అలాగే వీడియో నచ్చిన లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజెస్ ఉంటే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే.